ఈరోజు ప్రజలు నిన్న జరిగిన సంఘటనకు ప్రభాకర్ అన్న మీద జరిగిన సంఘటనకు బాధతప్త హృదయాలతో జనాలంతా బాధపడుతున్నారు. దుబ్బాక పట్టణం ఇవాళ స్వచ్ఛందంగా బంధుకు ప్రజలే స్వచ్ఛందంగా బంధు చేస్తున్నారు. మరి మంచి సౌమ్యుడైన ఎవరికి కూడా హాని తలపెట్టినటువంటి నాయకుడు మా కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయనకు ఏమీ జరగద్దని ఇవాళ పూజలు కూడా చేస్తున్నాము. ఆయనను దేవుని వేడుకుంటున్నాము. ఆయన చాలా వల్ల ఆరోగ్యంగా బయటకు రావాలి. బయటకు వచ్చిన ఆ మనిషిని ఆయనను మనం గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా చూస్తున్నారు. మరో ఇటువంటి ఏమైనా చర్యలు ఈ దుబ్బాక నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి రావద్దు. ప్రతిపక్షాలు దేనికైనా దిగజారే రాజకీయాలు చేస్తున్నారు, అచ్చ రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటివి మంచి కావు. మేమందరం మా నాయకులు కొత్త మన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు శాంతియుతంగా ఎలక్షన్ జరగాలని చూస్తున్నారు. మరి ఇటువంటి పార్టీలకు ప్రతిపక్షాలకు గట్టిగా జవాబు చెప్పి ప్రజలు వాళ్ళను మట్టి కర్పిస్తారని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం. జరిగిన సంఘటన దురదృష్టకరం. కావాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఎట్టి పరిస్థితులకు డిపాజిట్ దక్కదనే అక్కసుతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై దాడికి విసుగొల్పి హత్య చేయడం కోసం ప్రయత్నం చేశారు. దేవుదయ వల్ల గౌరవ కేసీఆర్, గౌరవ మంత్రి హరీష్ అన్న అండదండలతో మన బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రాణాలతో హాస్పిటల్లో కుటుంబం తాకుతున్నారు. దీనికి దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. బీజేపీ అనేదే మతతత్వం లేకుంటే హత్యా రాజకీయాలకు పెట్టింది పేరు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా హత్యలు, మానభంగాలు రకరకాలుగా చిత్తహింసలు చేస్తూ అధికారం కోసం దేనికైనా తెగించే భారతీయ జనతా పార్టీ, అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ చూసినా హత్యలు రాజకీయాలతోనే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అల్లలు లేకుండా చిన్నగా కూడా ఎక్కడ కూడా ప్రజలకి ఇంత ఇబ్బంది లేకుండా పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఎలక్షన్ కోసం బయలుదేరిన మన ముఖ్యమంత్రి, లేకుంటే మా పార్టీ అభ్యర్థులంతా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకి వెళ్ళి ఓటు అడిగి మళ్ళీ అధికారం మూడవసారి అధికారంలో ప్రయత్నం చేసుకుంటే దుబ్బాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కావాలని చెప్పి మా అభ్యర్థిపై దాడి వేయించి అభ్యర్థిని అతమారిస్తే నేను గెలవచ్చు వినాయక సంఘనే ఆ గుట్లతో కుతంత్రంతో పనిచేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా దుబ్బాక దుబ్బాక పట్టణంలో స్వచ్ఛందంగా బంధుకు వాళ్ళే పిలిపించి స్వచ్ఛందంగా పనిచేస్తారు. ఈ స్వచ్ఛందంగా బంధులో పాల్గొంటున్న వ్యాపారస్తులకు, ప్రజలకు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఎలక్షన్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.